ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వివిధ సంస్థలు ఇస్లామీయ ముస్లిం సంస్థలు అదే విధంగా ధార్మిక పండితులు ఉలమాలు అందరూ కూడా ఈ రోజు మన ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గారు మరియు హఫీజ్ ఖాన్ సార్ గారు వారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క యూసీసీ ఏదైతే వర్షాకాల పార్లమెంట్ సమావేశంలో మన ఈ బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారని ఏదైతే వార్త ఉందో ఈ విషయానికి సంబంధించి ముస్లిం స్కాలర్స్ ముస్లిం సంస్థలు అదేవిధంగా ముస్లిం ఆర్గనైజేషన్స్ పెద్దలందరూ కలిసి కూడా ఈరోజు ప్రియతమ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారిలో ఆయన్ని కలవడం జరిగింది. ఈ విషయం చర్చించడం జరిగింది. యూసీసీ అన్న విషయం ఏదైతే ఉందో యూనిఫామ్ సివిల్ కోడ్ కేవలం అది ముస్లింలు మాత్రమే దాన్ని వ్యతిరేకించట్లేదండి. ఎన్నైతే సమాజాలు ఉన్నాయో ముందుగా గిరిజన సముదాయాలు ఉన్నాయి, క్రిస్టియానిటీ ఉంది, అదేవిధంగా ఇతర వర్గాలు ఎవరైతే ఉన్నాయో వీరందరూ కూడా దీన్ని తిరస్కరిస్తున్నారు. కాబట్టి దీనివల్ల ఉండే నష్టాలు ఏంటి, భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి మన భారతదేశంలో వివిధ తెగలు జాతులు వర్గాలు అందరూ కలిసి ఒక పుష్పగుచ్చంలో ఫ్లవర్ బొకేలా మనం కలిసి ఉన్నాము, ప్రతి తెగకు ఒక సాంప్రదాయం అనేది ఉంది, కాబట్టి దీన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు యూసీసీ అనేది ఏంటంటే వీరందరూ కలిసి ఒకే వస్త్రధారణ వేసుకోండి, వీరందరూ కూడా ఒకే దుస్తులు ధరించండి అన్నట్టుగా ఉన్నటువంటి ఏదైతే ఈ యూసీసీ ఉందో దీన్ని మీరు తిరస్కరించాలి, వ్యతిరేకించాలని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆయన చాలా మాకు ఈ విషయాన్ని స్వీకరించేసి తప్పనిసరిగా అండి మేము మీకు సపోర్ట్గా ఉంటాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మేము ప్రోత్సహించాము, వ్యతిరేకిస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఉలమాలు అంటే మన ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఇక్కడ నిల్చొని ఉన్నారో కంప్లీట్గా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ జమాతులు అనమాట, జమాతే ఇస్లామీ హింద్ ఉంది, జమాతే ఉలమాయి హింద్ ఉంది, అదేవిధంగా తబ్లీఖీ జమాత్ ఉంది, జమాతే అహ్లెదీస్ ఉంది, బరేలీ జమాత్ ఉంది, అదేవిధంగా దర్గా యొక్క పీఠాధిపతి ఉన్నారు. వీరందరూ కలిసి ఐక్యమత్యంతో ఇక్కడికి వచ్చేసి మా యొక్క ఏదైతే మనవి ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి వినిపించడం జరిగింది. చాలా సవినయంగా విషయం విన్నారు. వినడం మాత్రమే కాకుండా దాదాపుగా ఒక 3 అవర్స్ జరిగినటువంటి డిస్కషన్లో 3 గంటల ఈ డిస్కషన్లో ప్రతి జమాతు తరఫున ఇచ్చేటటువంటి రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నారు, అదేవిధంగా దానిపై చర్చించారు, ఆయన మాకు భరోసా కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యూసీసీని మేము వ్యతిరేకిస్తామండి, దీన్ని మేము ఆహ్వానించామని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీడియా సమక్షంగా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి మన ప్రభుత్వం ఏదైతే ఉందో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక ముస్లిం సోదరులకు మైనారిటీలకు ఒక భరోసా కల్పించారు, కాబట్టి అదే మాట మీద ఉంటారని మేమంతా కూడా మేము ఆశిస్తున్నాం.